కొంతమంది గ్రూప్ కింద మనం పని చేస్తూ ఉంటాం. సో అటువంటి ఒక గ్రూప్ మొత్తం కలిసి ఆ పనిని సక్సెస్ గా చేయాలంటే ఏం కావాలంటే సి త్రీ, మూడు సీలు. ఒక సి కమిట్మెంట్, అంటే మనం ఆ పనిని కేవలం మన ఒక్కళ్ళు చేయట్లా, అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళం ఒకే మాట మీద నిలబడుతూ ఒకే భావంతో ఆ పనిని చేసేటువంటి ఒక కమిట్మెంట్ మనకు ఖచ్చితంగా ఉండాలి. ఆ రకంగా ఆ వ్యవస్థను మనం కాపాడుకోగలగాలి అనేటువంటి కమిట్మెంట్. రెండవది కోఆర్డినేషన్, రెండవ సి. కోఆర్డినేషన్ ఎందుకు వాడతామంటే వర్క్ ఫ్లో, వర్క్ జరిగేటువంటి ఒక ఫ్లోని చక్కని విధానంలో, అంటే అటు ఇటు వెళ్ళిపోకుండా ఒక ఫ్లోలో రూపంలో అది వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక సిస్టమ్ని మనం తయారు చేసుకోవడానికి ఈ యొక్క కోఆర్డినేషన్ వాడతాం. మూడవది కన్వర్జెన్స్. కన్వర్జెన్స్ అంటే ఏకీకరణ అంటాం. శాఖల మధ్య కానివ్వండి, వ్యక్తుల మధ్య కానీ, అందరూ కలిసి ఒకే చోట వాటిని చేర్చి దాన్ని సక్సెస్ఫుల్ గా నడుపుకునేలాగా ఒక ఏకీకరణ విధానంలో ముందుకెళ్ళడానికి కన్వర్జెన్స్ అంటాం. సో సి త్రీ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ పాయింట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ వర్క్.